ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి స్నపనాభిషేకం అనంతరం 9 గంటల నుంచి దర్శన భాగ్యం కల్పించారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా క్యూలైన్లో ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేశామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మను కీర్తిస్తూ పాటను రూపొందించారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథి పాటను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, దేవి నవరాత్రులను అద్భుతంగా చేయడానికి అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేస్తున్నాయన్నారు. మొదటి రోజు దర్శనాలు సజావుగా ప్రారంభమయ్యాయని, సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం కల్పిస్తామని చెప్పారు. లక్షలాదిగా భక్తులు అమ్మవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. 100, 300, 500 రూపాయల క్యూ లైన్లు ప్రారంభించారని తెలిపారు. రెవెన్యూ, పోలీస్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ల సమన్వయంతో వాహనాలను పున్నమి ఘాట్ వద్ద ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి ఒక్కరికి అన్నప్రసాదం అందిస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు మూల నక్షత్రం రోజు అంటే 9వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు సకుటుంబ సమేతంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు. రాష్ట్ర గవర్నర్, చీఫ్ జస్టిస్, ప్రధాన కార్యదర్శులను ఆహ్వానించామని, నవహారతులు తిరిగి ప్రారంభించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. దుర్గాఘాట్లోనే నవహారతులను ఈ రోజు నుంచి ప్రతినిత్యం జరుపుతామన్నారు. ముంబై వజ్రాల కిరీటాన్ని అమ్మవారికి సౌరభ్ గౌర్ ఇస్తారని, వజ్రాల సూర్యచంద్రులను అమ్మవారికి సీఎం రాజేష్ సమర్పిస్తారని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి హైమవతి, సూర్యకుమారి వజ్రాల బొట్టును అమ్మవారికి ఇస్తున్నారని చెప్పారు. ఇవి ఇప్పటికే దేవాదాయ శాఖకు అందాయని, ఇవాళ ఆ ఆభరణాలను అమ్మవారికి సమర్పిస్తారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. అమ్మవారిని ప్రశాంత వాతావరణంలో దర్శించుకునేలా ఏర్పాటు చేశామని సమాచార శాఖ మంత్రి పార్థసారథి తెలిపారు. సీఎం చంద్రబాబు ద్వారా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు తీరాలని అమ్మవారిని కోరుతున్నామని మంత్రులు పేర్కొన్నారు.
దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో తొలినాడు బెజవాడ దుర్గమ్మకు బంగారు కిరీటాన్ని ఓ అజ్ఞాత భక్తుడు సమర్పించారు. 2.5 కోట్ల రూపాయల విలువైన బంగారం వజ్రాలతో రూపొందించిన ఈ వజ్ర కిరీటానికి దేవస్థాన వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారికి అలంకరించారు. వజ్ర కిరీటంతో శోభిల్లుతున్న బాలత్రిపుర సుందరీ దేవిని భక్తులు నేత్రపరవంగా దర్శించుకుంటున్నారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఘనంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారికి అర్చకులు వేకువజామున స్నపనాభిషేకం నిర్వహించారు. అనంతరం 9 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతించారు. అమ్మవారి దర్శనం కోసం తెల్లవారుజామున 4 గంటల నుంచే కెనాల్ రోడ్డులోని వినాయకుని గుడి వద్ద క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారు రోజుకొక దివ్యాలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. తొలి రోజైన ఆశ్వయుజ శుద్ధ పాడ్యమ్మని పురస్కరించుకుని శ్రీ బాలత్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ భక్తులను కటాక్షించారు. బాలాస్వరూపంలో పద్మాసనంపై వరదాభ్యాహ ముద్రలతో జగన్మాత దర్శించుకున్న వారికి సకల శుభాలు చేకూరుతాయంటున్న దేవస్థాన స్థానాచార్యులు విష్ణు బొట్ల శివప్రసాద్ శర్మతో మా ప్రతినిధి మల్లేశ్వరరావు ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఘనంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారికి అర్చకులు వేకువజామున స్నపనాభిషేకం నిర్వహించారు. అనంతరం 9 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతించారు. అమ్మవారి దర్శనం కోసం తెల్లవారుజామున 4 గంటల నుంచే కెనాల్ రోడ్డులోని వినాయకుని గుడి వద్ద క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారు రోజుకొక దివ్యాలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. తొలి రోజైన ఆశ్వయుజ శుద్ధ పాడ్యమ్మని పురస్కరించుకుని శ్రీ బాలత్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ భక్తులను కటాక్షించారు. బాలాస్వరూపంలో పద్మాసనంపై వరదాభ్యాహ ముద్రలతో జగన్మాత దర్శించుకున్న వారికి సకల శుభాలు చేకూరుతాయంటున్న దేవస్థాన స్థానాచార్యులు విష్ణు బొట్ల శివప్రసాద్ శర్మతో మా ప్రతినిధి మల్లేశ్వరరావు ఫేస్ టు ఫేస్. కృష్ణానది తీరాన ఇంద్రకీలాద్రిపై కలుగు జరిగిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా దసరా మహోత్సవాలు ప్రారంభమైనవి. దసరా మహోత్సవాల గురించి మనం తెలుసుకునేందుకు దేవస్థానం ప్రధాన స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ ఉన్నారు. సార్ చెప్పండి, దసరా ఉత్సవాలు ఏ విధంగా జరగబోతున్నాయి? మొదటి రోజు అమ్మవారికి ఎలాంటి అలంకారం చేశారు? జై దుర్గా జై నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది మధ్యాంత స్వరూపిణి చతుర్దశ భువనాధీశ్వరి అయినటువంటి జగన్మాత దుర్గాదేవి యుగ యుగాల క్రితం ఇంద్రకీలాద్రి మీద స్వయం వ్యక్తమై ఆర్తజన భక్తుజుల అందరినీ కూడాను సంరక్షించడం కోసం ఉద్భవమైంది. అటువంటి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో అనేకానేకమైనటువంటి ఉత్సవాలు సంవత్సరమంతా కూడాను జరుగుతూ ఉంటాయి. దాంట్లో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ప్రాధాన్యమైనటువంటివి. ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో మొట్టమొదటి రోజున అమ్మవారికి బాలత్రిపుర సుందరీదేవిగా షడక్షరి మహామంత్ర అధిష్టాన దేవత శ్రీ విద్యా ఉపాసనలో మొట్టమొదటి మంత్ర ఉపాసనా దేవత అయినటువంటి బాలా అమ్మవారి యొక్క స్వరూపంలో మనకి అమ్మవారు ఈరోజు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామునే అమ్మవారికి స్నపనాభిషేకం నిర్వర్తించి అనంతరం అమ్మవారికి ఇక్కడ బాలత్రిపుర సుందరీదేవిగా ఒక చేతిలో పుస్తకము, మరొక చేతిలో స్ఫటికమాల వరద అభయహస్తాలతో అమ్మవారు బాలత్రిపుర సుందరిగా మనకి దర్శనమిస్తున్నది. అటువంటి జగన్మాతని కనుక దర్శిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. అందున అమ్మవారు శ్రీచక్రరాజంలో ప్రథమాంనాయంగా చెప్పబడుతున్నది. దాదాపు కీలంలో మనం చూస్తున్నాము వేలాది మంది భక్తులు మొదటి రోజు బాలత్రిపుర సుందరీదేవి గారు ఉన్నటువంటి దుర్గమ్మ తల్లిని దర్శించుకునేందుకు మొదటి రోజు భక్తులందరూ కూడా వేలాది మంది కీలైన్లోకి తలరావడం జరిగింది. ఉదయం అధికారికంగా రాష్ట్ర మంత్రులు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అదేవిధంగా సమాచార శాఖ మంత్రి కొలసు పారసారథి అధికారికంగా దసరా ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది. ప్రారంభించడం మొదటి రోజు కూడా ఇరువురు దర్శనం చేసుకుని అమ్మవారికి దాదాపు వివిధ ప్రాంతాలకు చెందినటువంటి భక్తులు కోట్లాది రూపాయలతో ఇల్లు కలిగినటువంటి బంగారు
బంగారు ఆభరణాలు వజ్ర ఆభరణాలు కూడా అమ్మవారి దర్శనానికి ఇవ్వడం జరిగింది. ఏదైతే ప్రతి ఏడాది అమ్మవారి దర్శనానికి వేలాది మంది భక్తులు వచ్చిన నేపథ్యంలో అమ్మవారికి దర్శన నిమిత్తం కూడా రాష్ట్ర హోంమంత్రి అనితతో పాటు అదేవిధంగా వివిధ న్యాయమూర్తులు అదేవిధంగా మాజీ ఎంపీలు అదేవిధంగా ఎంపీలు అందరూ కూడా పుట్టకాల నిమిత్తం అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. దాదాపు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైనటువంటి దసరా మహోత్సవాలు కీలైన్లు భక్తులతో కీలైన్లు కిటకిట ఆడుతున్నాయి. ఈ రోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరదేవిగా అలంకరించారు. బాలా త్రిపుర సుందరదేవిగా అలంకరించినటువంటి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఏళ్ళ మంది తరలిరావడం రావడం జరిగింది. కీలైన్లు ఉన్నటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థాన అధికారులు కానీ ఆడు పోలీసు విభాగం కానీ అందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరైతే వికలాంగులు ఉన్నారో అదేవిధంగా వృద్ధులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన వాలంటీర్లతో అమ్మవారి వీల్ చైర్లో అమ్మవారి దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. కెమెరా పర్సన్ వెంకటరావుతో మళ్ళీ చేశాను ఇంద్రకీలాద్రి నుండి. కృష్ణానది తీరాన ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకుని మహామండపంలో అంగరంగ వైభవంగా దుర్గమ్మ తల్లికి కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారి సన్నిధిలో నిర్వహించే కుంకుమార్చన కార్యక్రమానికి వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ వేద పండితులు కుంకుమార్చన కార్యక్రమాన్ని ప్రారంభించారు. దసరా మహోత్సవాల్లో అమ్మవారి సన్నిధిలో కుంకుమార్చనలు చేయటం వల్ల ఎంతో పుణ్యం వస్తుందని పురాణాల్లో చెప్తున్న నేపథ్యంలో మహిళలు నూతన వస్త్రాలను ధరించి అమ్మవారి సన్నిధిలో కుంకుమార్చన కార్యక్రమాన్ని చేపట్టారు. కృష్ణానది తీరాన ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకుని మహామండపంలో అంగరంగ వైభవంగా దుర్గమ్మ తల్లికి కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారి సన్నిధిలో నిర్వహించే కుంకుమార్చన కార్యక్రమానికి వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ వేద పండితులు కుంకుమార్చన కార్యక్రమాన్ని ప్రారంభించారు. దసరా మహోత్సవాల్లో అమ్మవారి సన్నిధిలో కుంకుమార్చనలు చేయటం వల్ల ఎంతో పుణ్యం వస్తుందని పురాణాల్లో చెప్తున్న నేపథ్యంలో మహిళలు నూతన వస్త్రాలను ధరించి అమ్మవారి సన్నిధిలో కుంకుమార్చన కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మ తల్లిని జిల్లా కలెక్టర్ సృజన దర్శనం చేసుకున్నారు. ఆలయ పండితులు కలెక్టర్ కు ఘన స్వాగతం పలికి అమ్మవారి దర్శనానంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సృజన మాట్లాడుతూ నేటి నుంచి జరుగుతున్న దసరా మహోత్సవాల్లో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. మొదటి రోజు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారని పేర్కొన్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మ తల్లిని జిల్లా కలెక్టర్ సృజన దర్శనం చేసుకున్నారు. ఆలయ పండితులు కలెక్టర్ కు ఘన స్వాగతం పలికి అమ్మవారి దర్శనానంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సృజన మాట్లాడుతూ నేటి నుంచి జరుగుతున్న దసరా మహోత్సవాల్లో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. మొదటి రోజు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారని పేర్కొన్నారు. ముందుగా అందరికి దసరా నవరాత్రుల మొదటి రోజు శుభాకాంక్షలు. మీ అందరికి ఇప్పుడు తెలిసినట్టుగానే ప్రతి సంవత్సరం లాగా కాకుండా ఈ సంవత్సరం కాస్త ఫిజికల్ అరేంజ్మెంట్స్ ని ముందస్తుగానే కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేశాం. ఎప్పుడు మా మీద ఉండే విమర్శ అది పండగ మొదలైనా ఇంకా మీ పనులు ముగియలేదని. ఈసారి అటువంటి అవసరం లేకుండా చాలా వరకు క్యూ లైన్స్ కావచ్చు, మంచినీటి ఏర్పాట్లు కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు, చేంజింగ్ రూమ్స్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, ఇలాంటి వివిధ రకాల అరేంజ్మెంట్స్ చేయడంతో పాటు కొన్నిటికి కావాల్సిన సర్టిఫికేషన్స్ అంటే ఇంక్లూడింగ్ లైటింగ్, ఎలక్ట్రిసిటీ సర్టిఫికేషన్స్, ఆర్ఎన్వి వాళ్ళ సర్టిఫికేషన్స్ అవన్నీ కూడా ముందస్తుగానే తీసుకోవడం జరిగింది. ఈరోజు మొదటి రోజు కాబట్టి ఇప్పుడిప్పుడే జనసందోహం పెరుగుతోంది. దీన్ని బట్టి ఇంకేమన్నా ఇంప్రూవ్మెంట్స్ టు ఆర్ అరేంజ్మెంట్స్ చేయాలేమో. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను కింద నుంచి వస్తుంటే ఒక మెడికల్ క్యాంప్ ఆల్రెడీ ఉంది, ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తే, బికాజ్ అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది, ఇలాంటి చిన్న చిన్న అమెండ్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసుకొని ఇక నుంచి మీకు తెలిసినట్టుగానే జనం పెరుగుతూనే ఉంటారు కాబట్టి వచ్చే జనాలకి సరిపడినంతగా అరేంజ్మెంట్స్లో ఇంకా మేము ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలంటే ఈరోజే అవి కంప్లీట్ చేసుకొని భక్తులని సెంటర్ ఆఫ్ ఆర్ థింకింగ్, వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ లేకుండా చేయటానికి పూర్తి ప్రయత్నం చేస్తున్నామండి. ఈసారి అందుకోసమే విఐపి దర్శనాల్లో కూడా ఒక కొత్త వ్యవస్థ తీసుకొని వచ్చి ఎవరికి కూడా వెహికల్ పాస్ అనేది ఈసారి లేదు, దర్శనం పాస్ మాత్రమే ఉంటుంది. ఆ దర్శనం పాస్ కూడా జనరేట్ చేసింది వారు ఏదర్ సాఫ్ట్ కాపీ ఆర్ హార్డ్ కాపీ క్యూఆర్ కోడ్తో సహా ఉండేది క్యారీ చేస్తే ఇక్కడికి లోపలికి రావడానికి, పైకి రావడానికి
టెంపుల్ వాళ్ళు పున్నమి ఘాట్లో ఏర్పాటు చేసిన వెహికల్స్లోనే మేమే ఫెసిలిటేట్ చేసి తీసుకొని వస్తాము. సో దానివల్ల ఏమిటంటే ఇక్కడ ఒక హ్యావోక్ అవ్వకుండా, అన్ని మాబింగ్ ఆఫ్ వెహికల్స్ అయిపోకుండా, ఎవరికి దానివల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా కూడా మా టెంపుల్ వాళ్ళు పెట్టిన వెహికల్స్లో తీసుకొని వచ్చి దర్శనం చేయించి మళ్ళీ వెనక్కి పంపించడం జరుగుతుంది. సో ఆ చేంజ్ ఓన్లీ ఫర్ భక్తుల కోసం తీసుకోవడం జరిగింది. సో అదేవిధంగా విఐపీస్కి కూడా ఇన్కన్వీనియన్స్ ఉండదు. అక్కడ వెహికల్స్ అన్నీ కొండ కింద వరకు లైన్లో ఉండడం కంటే ఇదే మెరుగైన వ్యవస్థ అని అనుకున్నాం. ఈ కొత్త వ్యవస్థని అందరూ కూడా అర్థం చేసుకొని కోఆపరేట్ చేస్తారని అనుకుంటున్నాం. అవసరాన్ని బట్టి ఏమన్నా మార్పులు చేసుకుంటే ఇంకా మంచి కన్వీనియన్స్ కలుగుతుంది అనుకుంటే వీఆర్ ఓపెన్ టు ఇట్. అలాగే ఈసారి ఇంకొకటి ఏమిటంటే విఐపీ దర్శనాల టైమింగ్స్ కూడా రెస్ట్రిక్ట్ చేసాం. ర్యాండమ్గా రోజంతా ఉండకుండా ఖచ్చితంగా 8 to 10 అండ్ 2 to 4 ఉండే విధంగా కేవలం అదే టైమింగ్స్లో రావాలని చెప్పి టైం కూడా వారి పాసుల మీద ప్రింట్ చేసి మరీ పంపిస్తున్నాము. మేమైతే స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంట్ చేద్దామని అనుకుంటున్నాం. మీ ద్వారా అందరికీ కూడా కోఆపరేట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయటం జరుగుతుందండి. సో దాంతోపాటు వృద్ధులు వికలాంగులకు కూడా ఒక టైం నిర్దిష్టంగా పెట్టడం జరిగింది, 4 to 5 వరకు. వేరే టైంలలో కూడా వస్తారు కానీ క్రౌడ్ని బట్టి వీలైతే వాళ్ళని కూడా ఫెసిలిటేట్ చేస్తాం. ఒకవేళ క్రౌడ్ ఎక్కువ ఉన్నా కానీ ఆ మధ్యలో తోసుకొని పోవడం వాళ్ళకైనా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక టైం వారికే స్పెసిఫై చేయడం జరిగింది. సో ఈ చిన్న చిన్న మార్పులతో ఇంకా మెరుగైన వ్యవస్థలు ఏమన్నా పెట్టగలిగితే భక్తులు సుమారుగా 100,000-150,000 పర్ డే వస్తారనుకుంటే వాళ్ళ కన్వీనియన్స్నే మనం ఎక్కువగా ఆలోచించాలి కాబట్టి ఈ కొత్త వ్యవస్థను తీసుకురావడం జరిగింది. దానికి అంతా మీ ఆశీర్వాదం, కోఆపరేషన్ ఖచ్చితంగా ఉంటుందని కోరుకుంటూ ఇంకేమైనా మెరుగైన మార్పులు చేర్పులు చేయాలంటే ఖచ్చితంగా ప్లీజ్ లెట్ మీ నో అండ్ వీల్ బి వెరీ ఓపెన్ టు రిసీవింగ్ ఎనీ న్యూ ఐడియాస్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. రోజు కూడా వచ్చి ఐ విల్ మానిటర్ ఎవ్రీ డే 2-3 సార్లు ఏ విధంగా జరుగుతోంది అని. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఇష్యూ ఎనీవేర్ కూటమి ప్రభుత్వ ఘన విజయం కార్యకర్తల శ్రమ వల్లే సాధ్యమైందని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. కూటమికి చెందిన కార్యకర్తలకు అండగా ఉంటామని పేర్కొన్నారు. పెనమలూరు నియోజకవర్గం కూటమి కార్యకర్తల ఆత్మీయ సమావేశం పోరంకిలోని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, దుర్గగుడి మాజీ చైర్మన్ వెలగపూడి శంకర్ బాబు, జనసేన నియోజకవర్గ కన్వీనర్ ముప్పా రాజా, బీజేపీ నియోజకవర్గ నాయకులు విజయేంద్రతో పాటు కూటమి నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ సమావేశంలో పాల్గొన్నారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ కూటమి విజయం ఇంత ఘన విజయం సాధించిందంటే ఇది కార్యకర్తల శ్రమేనన్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో గ్రామాల్లో మౌలిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేద్దామని, అలాగే గ్రామాల్లో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ఉండే విధంగా కార్యక్రమం చేపట్టనున్నట్లు, ఈ కార్యక్రమానికి పంచాయతీల పైన భారం పడకుండా కేంద్ర ప్రభుత్వ సహకారంతో గ్రామాలలో మంచినీటి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. తెలుగుదేశం కార్యకర్తలు, అలాగే జనసేన కార్యకర్తలు, అలాగే బీజేపీ వాళ్ళు ఎంతో ఉత్సాహంతో, ఎంతో వాళ్ళ యొక్క కృషితో ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాము. ఈరోజు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనా, బోడే ప్రసాద్ గారు శాసనసభ్యులుగా ఎన్నికైనా కార్యకర్తల యొక్క కృషి, వాళ్ళు ఏ నమ్మకంతో అయితే మమ్మల్ని గెలిపించారో తప్పకుండా నియోజకవర్గం యొక్క అభివృద్ధి కోసం, మరి కార్యకర్తల యొక్క అభివృద్ధి కోసం తప్పకుండా మీ ఇద్దరం కలిసి పనిచేస్తాం. అదే రకంగా నియోజకవర్గంలో అనేక చోట్ల అనేక సమస్యలు ఉన్నాయి. ప్రత్యేకంగా బోడే ప్రసాద్ గారు దగ్గర కన్సల్టేట్ చేసి మరి అవన్నింటిని కూడా డెవలప్మెంట్ యాక్టివిటీలో తెలుస్తాం. పార్లమెంట్ సభ్యుడిగా నా బాధ్యతను కూడా నేను పర్ఫెక్ట్గా నిర్వహిస్తాను. నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో కార్యకర్తలకి, నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రేపటి నుంచి జరగబోయే ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి విషయమే అవ్వచ్చు, లేకపోతే కూటమి స్నేహపూర్వకమైన వాతావరణంలో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి సేవా కార్యక్రమాలు అన్ని విషయాల్లో కూడా ఒక స్నేహపూర్వక వాతావరణం, ఒక మధురానుభూతిని మిగిల్చే విధంగా ఈ 5 సంవత్సరాలు జర్నీ ఉంటుందని కార్యకర్తలందరికీ తెలియజేస్తూ, రేపు రాబోయే శాసనమండలి పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో మరి ఓట్ల నమోదు కార్యక్రమం కానీ, సభ్యత్వ నమోదు కానీ ఈయన అన్ని కార్యక్రమాల మీద కూడా మాట్లాడటం జరిగింది.
స్నేహానికి నిలువెత్తు నిదర్శనం సమత గణేష్ అని వైసీపీ నేత ఆకుల శ్రీనివాస్ కుమార్ అన్నారు. ఎవరి ఇబ్బందులు ఉన్నా ఆదుకునే తత్వం గణేష్దని ఆయన ప్రశంసించారు. సామాజిక సేవలో ముందుండేవారన్నారు. గాంధీనగర్ తాలూకా ఆఫీస్ సెంటర్లో రవి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో సమత గణేష్ ప్రథమ వర్ధంతి జరిగింది. ఈ కార్యక్రమానికి వైసీపీ నేత ఆకుల శ్రీనివాస్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్నేహానికి నిలువెత్తు నిదర్శనం స్వర్గీయ సమత గణేష్ అని అన్నారు. ఎదుటి వ్యక్తి ఇబ్బందుల్లో ఉంటే దయార్ద్ర హృదయంతో ఆదుకునే మంచి వ్యక్తి అని ప్రశంసించారు. యూత్ కాంగ్రెస్ కమిటీలు పనిచేయడంతో పాటు మాజీ డిప్యూటీ మేయర్ బర్మా సీతారామయ్యకు అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తి అని అన్నారు. సంఘసేవలు చురుకుగా పాల్గొనే వారిని గుర్తు చేసుకుంటూ గణేష్ కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఒక ప్లేట్లో ఇక్కడ భోజనం పెడుతున్నా. మీరు వీడియో చేస్తున్నారా? అన్నా నా సీన్ అనేది అన్నా చాలా సీడ్ సీన్ అన్నా మీరు కాదు కదా అన్నా ఇక్కడ అన్నా రవేనా రవేనా అటెల్ రవి కొంచెం జాబ్ జరిగింది శ్రీరాన్ని కూడా జరగ అలా కొంచెం జరిగింది బ్రేక్.